బాలీవుడ్ మునుపెన్నడూ ఎరగని పరాభవాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్, పుష్ప లాంటి దక్షిణాది చిత్రాలు బాలీవుడ్ లో కలెక్షన్స్ ను కొల్లగొడుతున్నాయి. ఇదే సమయంలో స్ట్రైట్ హిందీ సినిమాలు వెలవెలబోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది బాలీవుడ్. యష్ రాజ్ ఫిల్మ్స్ లాంటి టాప్ బ్యానర్ పై నిర్మాణం కావడం, చారిత్రాత్మక చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రిలీజ్ తర్వాత డిజాస్టర్ కావడంతో బాలీవుడ్ నివ్వెరపోయింది. ఇక తాజాగా బ్రహ్మాస్త్ర చిత్రంపై మరింత ఆశలు పెట్టుకుంది బాలీవుడ్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్ లాంటి టాప్ స్టార్స్ తో రూపొందింది ఈ చిత్రం. హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటా సెప్టెంబర్ 9 రిలీజ్ కానుంది బ్రహ్మాస్త్ర. హిందీ తర్వాత టాలీవుడ్ పెద్ద మార్కెట్ కావడంతో రాజమౌళిని సహసమర్పకునిగా రంగంలోకి దించారు. కింగ్ నాగార్జునకు బ్రహ్మాస్త్ర చిత్రంలో కీలకమైన క్యారెక్టర్ ని ఆఫర్ చేశారు. మరొక కీ రోల్ పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ కి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి డబ్బింగ్ చెప్పనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. సామ్రాట్ పృథ్వీరాజ్ డిజాస్టర్ అయిన నేపథ్యంలో బ్రహ్మాస్త్రాన్ని హిట్ చేసేందుకు ఇలాంటి రేర్ కాంబినేషన్స్ ని ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. చిరు, నాగ్ బ్రహ్మాస్త్రాన్ని గట్టెక్కిస్తారో లేదో చూడాలి మరి.